నాగేశ్వరరావు వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్న రైతులపై ఎర్రిపప్ప అంటూ నోరు పారేసుకున్న మంత్రి ఇవాళ నోరు మూసుకో అంటూ తన నోటి దురుస్తనాన్ని చూపించారు. మంత్రి తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి ఇలా నోరు పారేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మొన్న రైతులపై ఎర్రిపప్ప అంటూ నోరు పారేసుకున్న మంత్రి ఇవాళ నోరు మూసుకో అంటూ తన నోటి దురుసతనాన్ని చూపించారు. మంత్రి తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి ఇలా నోరు పారేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఎందుకని మంత్రి గారు వరుసగా ఇలా కొంచెం దురుసుగా వ్యవహరించడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ నందు. ఈ మధ్య కాలంలో అంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఆయా ఏదైతే పొలాలు నీట ములిగినాయో ఎంతవరకు కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన ప్రాంతాలను కూడా ఈయన సందర్శించి శాస్త్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళందరికీ అండగా ఉంటానంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భంలో అది సంతగా సాక్షాత్తు ఏదైతే పౌరశాఖ సంబంధ శాఖ మంత్రి కారుమూరి నాయుడుగా ఉన్నారో దాని పక్కనే ఇలాక అవటంతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గం నాచుకుంట గ్రామంలో ప్రథమంగా చంద్రబాబు నాయుడు పరిశీలన చేశారు. పరిశీలన చేసిన అనంతరం కూడా అక్కడ మొలకెత్తిన అయితే వడ్లైతేనే ఉంది, దీన్ని తడిసిన బియ్యం అయితే కూడా పెద్ద ఎత్తున అయితే రైతులందరూ కూడా ఆయన వచ్చి నష్టపోయిన దాని గురించి వివరిస్తూ వాళ్ళ బాధను కూడా ఆవేదన వెళ్ళగక్కారు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా అంటే వర్షాల కురిసి దాదాపు 25 రోజులు అవుతున్నా అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటూ కూడా సంచులు ఇవ్వటకన్నా కనీసం ట్రాన్స్పోర్ట్ లేకన్నా తెచ్చిన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. దానికి సంబంధించి కూడా ఎవరు కూడా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. దానికి సంబంధించి టీడీపీ అధినేత ఎప్పుడైతే రావడంతో అధికారుల్లో చలనం వచ్చి అధికారులందరూ కూడా మేము చేస్తున్నాం అంటూ ఇప్పటివరకు కూడా ఎక్కువ శాతం కూడా ప్రిపేర్ చేస్తాం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా పౌర సంబంధాల శాఖ మంత్రి కారుమూరి నాయుడు అదే ఏరియాకి నిన్న వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా హుటాహుటిన చేరుకొని వచ్చి అనేక ప్రశ్నలు వర్షం కురిపించారు. దాంతో కొంత అసహనానికి గురయ్యి చాలా వరకు కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి కూడా రైతులు ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేయడంతో ఆపండ్రా అంటూ కూడా వాళ్ళ మీద కొంచెం అసహనం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగా ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ స్పాట్ లో ఉండి చిత్రీకరిస్తున్న విధానాన్ని చూసి దాని మీద కొంత మీడియా వ్యవస్థ మీద కూడా కారుమూరి నాయుడు అసహనం వ్యక్తం చేసి ఆపండి అంటూ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఆయన ప్రెస్ మీద కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. దీనికి చూసి ఎటువంటి ఇప్పటికీ కూడా అధికారులు స్థానికంగా ఉన్న అధికారులు దానికి సంబంధిత అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ఆయన ధ్వజం ఎత్తి తక్షణమే ఎన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి గింజ కూడా కొనేంత వరకు కూడా ఎక్కడే ఉండి చేయించమన్నారని చెప్పి పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందండి. ప్రజలు ఏమంటున్నారు మరి రైతుల మీద మొన్న ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఇలా కొంచెం దురుసుగా వ్యవహరించడం పట్ల, మరి రేపు మళ్ళీ ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వెళ్ళాలి, ప్రజల మధ్యలోకే వెళ్ళాలి, ఇలా వ్యవహరిస్తే ఎలా పరిస్థితి, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏంటి?
అయితే గడిచిన 2 రోజుల క్రితం కూడా తణుకులోని దాడుగా ఆపండ్రా ఎదుర్పప్ప అనే సాధన అసహనం వ్యక్తం చేసింది కాక మరీ రీసెంట్ గా కూడా అంటే నిన్న జరిగిన విషయంలో కూడా ఇదే పరిస్థితి అంటే ఆ స్థాయిలో కాకుండా ఆపండ్రా అంటూ కూడా ఏం జరిగింది దీనికి పెద్ద విచిత్రమే ఉంది అని చెప్పు అని ఇక్కడ అంటే మన గోదావరి జిల్లాలో యాచలో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఓ కంగారు పడుతున్నారు అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. దానికి చూసి ఆ స్థానిక సంబంధిత శాఖ మంత్రిపై ఆ పక్కనున్న రైతులు అసహనం వ్యక్తం చేసి ఇదే మంత్రి మనకు కనీసం మన సొంత ఇలాఖలో ఉండి స్థానిక ఎమ్మెల్యే అయ్యింది కూడా ఇలా మాట్లాడటం ఇది చాలా దురదృష్టకరం అని చెప్తూ వాళ్ళని ఒక బాధ అయితే వెళ్ళబుడుతున్నారు నందు. రైట్, చూద్దాం మరి రేపు ఎన్నికల సమయంలో. ఇప్పుడు ఇలా దురుసుగా మాట్లాడిన నాయకులు మరి రేపు ఎన్నికల సమయంలో వెళ్ళాలిగా, అప్పుడైనా అడుగుతారు కదా సామాన్య ప్రజలు తమకు జరిగిన అన్ని నష్టాల గురించో లేదంటే తమకు ఇచ్చిన హామీల గురించో ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? మరి అప్పుడు కూడా ఇలాగే కోపడతారేమో, అప్పుడు కూడా ఇలాగే దురుసుగా మాట్లాడతారేమో, ఏం సాధిస్తారు దీనివల్ల? ఖచ్చితంగా రేపు ప్రజలకు గుర్తుండవా ఓట్లు వేసేటప్పుడు? చూద్దాం. థ్యాంక్ యూ వాసు. ఆవిడ 100 లారీలు పంపుతారు, 100 లారీలు పంపుతాను అంటే దాని లారీ కిరాయి మనిషి ఎప్పుడైతే సరైన ఆలోచనలు ఉండవో డిస్ట్రక్షన్ వైపు ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్